श्रीमती आर के रोजागार। अध्यक्ष वैएसआर पेंशन कनुक ई देशंलो ए मुख्यमंत्री ए प्रभुत्वं कूडा चेयनटुवंटि विधंगा रिकॉर्ड स्थायिलो चेस्तुन्नारंटंलो एटुवंटि संदेहं लेदु। इप्पुडे मा मंत्रिवर्युलु चेप्पिन विवरालनु चूस्तुंटे ఇంత గొప్ప మనసున్న ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో గతంలో ఎప్పుడైనా ఉన్నారా, ఈ దేశంలోనే ఎక్కడైనా ఉన్నారా అని నేను అడుగుతున్నాను అధ్యక్ష। ఎందుకంటే అధ్యక్ష జగనన్న పాదయాత్ర మండు టెండర్లో చేస్తున్నప్పుడు ఆయన కాళ్ళకి బొబ్బలెక్కినా కూడా ప్రజల కష్టాలు తెలుసుకోవాలని ఆ నడకని కొనసాగించారు। తమ కాళ్ళకి చెప్పులు లేకపోయినా తమ ఒంట్లో సత్తువ లేకపోయినా అవ్వా తాతలు రాజన్న బిడ్డ వస్తున్నాడు మన కష్టాలు చెప్పుకుంటే ఆయన తీరుస్తాడన్న నమ్మకంతో వచ్చారు। ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా తాను చెప్పిన విధంగా పెన్షన్ 3000 వరకు పెంచుకుంటూ వెళ్తానన్నారు। ఇప్పుడు మందులు లేకపోతే మనం ఏమైపోతామో, డబ్బులు లేవే అని బాధపడే స్థాయి నుంచి ఈ రోజు జగనన్న ఇచ్చే పెన్షన్ తో వాళ్ళు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు అధ్యక్ష। ముఖ్యంగా కోవిడ్ సమయంలో లాక్డౌన్ లో తమ పెన్షన్ ని తమ కొడుకు కుటుంబానికి అవసరాలకు కూడా ఉపయోగించే దానికి వాళ్ళు సహాయం చేసే స్థాయికి ఎదిగారు। ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఎందుకంటే కోవిడ్ సమయంలో ప్రపంచమంతా స్తంభించిన జగనన్న మాత్రం పెన్షన్ ఆపలేదు అన్న విషయాన్ని। అలాగే అధ్యక్ష 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకి పెన్షన్ వయసు కూడా తగ్గించడం జరిగింది అధ్యక్ష। ఎందుకంటే చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, ఎక్కువ మంది లబ్ధి పొందాలి అని ఆయన ఆ విధంగా 65 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకి మార్చడం జరిగింది అధ్యక్ష। గత ప్రభుత్వాల్లో మనం చూసాం అధ్యక్ష, పథకాన్ని అయితే పెడతారు కానీ ఆ పథకంలో ఎక్కువ మందికి లబ్ధి చేకూడదని ఏ విధంగా కోతలు పెట్టుకుంటూ వస్తారో మనం కళ్ళారా చూసాం। కానీ జగనన్న ప్రభుత్వంలో ఎంత ఎక్కువ మందికి ఆ వెల్ఫేర్ స్కీమ్ అందాలా అనేది ప్రతి వెల్ఫేర్ స్కీమ్కి కూడా ఆయన చూడటమే కాకుండా దానికి ఒక టైం లిమిట్ పెట్టేసి ఈ రోజుకి వచ్చింది కాకుండా ఎప్పటికప్పుడు ఎవరైనా అప్లై చేసుకుంటే వాళ్ళకి అర్హత ఉందా లేదా అనేది వాలంటీర్ ద్వారా ఎంక్వైరీ చేసి అర్హత ఉంటే ఇమీడియట్గా వాళ్ళకి అప్లోడ్ చేయటమే కాకుండా 21 రోజుల్లో ఆ కొత్త పెన్షన్స్ కూడా ఇవ్వడం అది జగనన్నకే సాధ్యమైందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష। ఎందుకంటే అధ్యక్ష మనం గతంలో చూసాం అధ్యక్ష 75 రూపాయలు ఇవ్వటానికి అష్ట కష్టాలు పడేవాళ్ళు, కొత్త పెన్షన్ ఇవ్వాలంటే ఎవరో ఒకరు చేస్తే కానీ ఆ పెన్షన్ తీసి ఇంకొకరికి ఇచ్చేవారు కాదు అధ్యక్ష। అలాగే రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన పెన్షన్లు పెంచి లబ్ధిదారులందరికీ కూడా న్యాయం చేస్తుంటే అప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో మేము కూడా 1000 రూపాయలు ఇస్తామని పెట్టారే కానీ వాళ్ళు అధికారంలో ఎన్ని సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఉంది అప్పుడెప్పుడు ఎందుకు వాళ్ళకి ఆ ఐడియా రాలేదనేది అర్థం కాలేదు అధ్యక్ష నాకు। సరే 1000 రూపాయలు పెట్టారు, మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు 2000 ఇస్తాను అనగానే వీళ్ళు కరెక్ట్గా 6 నెలల ముందు వెంటనే 2 నెలల ముందు లేదు అర్హుడైతే మాత్రం ఖచ్చితంగా ఆ వెల్ఫేర్ స్కాలి అని చెప్పి ఆయన చెప్పిన మాట ప్రకారం ఈరోజు అందరూ కూడా సచివ అవుతుందేమో కానీ అధ్యక్ష 1వ తేదీ వస్తే సూర్యుడి కన్నా ముందుగా సూర్యుడు వచ్చే లోపలే అవ్వా తాతలకి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని జగన్ సార్ ఎంత సమర్థవంతంగా నిర్వహిస్తున్నారో మీ అందరు కూడా చూస్తున్నారు అధ్యక్ష। మొదటి రోజే 95% పెన్షన్స్ అందించడమే కాకుండా ఎవరికైనా హెల్త్ బాగాలేకుండా హాస్పిటల్లో ఉన్న అక్కడికి వెళ్ళి కూడా ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తున్నారు, కానీ తెలుగుదేశం పార్టీలో ఎవరిని అడగాలి, ఎక్కడ దరఖాస్తు చేయాలి, ఎప్పుడు ఇస్తారో తెలీదు, 10-15 రోజులు ఆఫీసుల చుట్టూ తిరగాలి, ఈ విధం నుంచి ఈరోజు డైరెక్ట్గా ఇంటికే వచ్చి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తున్నారు అంటే ఎవరి ఇంటి ముందు నిలబడకుండా, ఎవరి కాళ్ళు పట్టుకోకుండా, ఎవరికి లంచం ఇవ్వకుండా ఇంత ట్రాన్స్పరెంట్గా చేస్తున్నారు అంటే అలాంటి ముఖ్యమంత్రి గారికి సెల్యూట్ చేస్తున్నాను అధ్యక్ష। మనం మార్నింగ్ నుంచి క్వశ్చన్ అవర్లో చూస్తున్నాం అధ్యక్ష, ఎడ్యుకేషన్ సిస్టమ్ లేదా వేరే ఇష్యూస్ కానీ మనం మాట్లాడుతుంటే పెద్దలు అచ్చెన్నాయుడు గారు డైరెక్ట్గా ఎవరైతే బెనిఫిషియర్స్ ఉన్నారో ఏ వెల్ఫేర్ స్కీమ్ అయినా కూడా ఎవరి కాళ్ళు పట్టుకోకుండా ఎవరికి
లంచం ఇవ్వకుండా డైరెక్ట్గా లబ్ధిదారులకు వెళ్తుంది అంటే ఇది గుడ్ గవర్నెన్స్ అంటే, ఇది అడ్మినిస్ట్రేషన్ అంటే, ఇది విజన్ అంటే. తెలుసుకోండి, నోరుంది కదా అని మాట్లాడుతూనే రన్నింగ్ కామెంటరీ ఇవ్వటం కాదు. మీకు 14 సంవత్సరాలు ఇచ్చారు, అప్పుడేమో గాడిదలు కాశారు, ఇప్పుడు వచ్చి ఇక్కడ అరుస్తున్నారు. వీలైతే సపోర్ట్ చేయండి, అభినందించండి, లేకపోతే సైలెంట్గా కూర్చోండి. అధ్యక్ష థ్యాంక్ యూ సో మచ్ అధ్యక్ష.